కూటమి ప్రజాప్రతినిధుల ప్రతిష్ట కన్నా సొంత పార్టీ నేతల పట్టింపే ముఖ్యమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? కూటమి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతల మాటే చెల్లుబాటు అయ్యేలా లోలోన గ్రౌండ్ ప్రిపేర్ చేశారా? శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో తాజాగా నెలకొన్న పరిణామాలు దేనికి నిదర్శనం? ఏరు దాటేంత వరకు ఎల్లన్నా, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్నా అని అనడంలో సిద్ధహస్తులైన చంద్రబాబు ఈసారి కూడా అదే బాటలోనే ఉన్నారా? బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యకుమార్ చంద్రబాబు కేబినెట్లో ఏకైక బీజేపీ మంత్రి. ఆయనకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేదని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. మంత్రి సత్యకుమార్కు టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్కు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సత్యకుమార్ సిఫారసుతో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున నియమితులవ్వడమే దీనికి కారణం. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇతనే మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తించినందున మల్లికార్జున పోస్టింగ్పై అభ్యంతరం వ్యక్తం చేశారు ధర్మవరం టీడీపీ నేతలు. వాడుగు ముందుకేసిన పరిటాల శ్రీరామ్ మంత్రి సిఫారసు పొందిన కమిషనర్ మల్లికార్జునను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కమిషనర్ మున్సిపల్ ఆఫీస్కు వస్తే ఆయన్ను ఈడ్చిపొట్టాలని కూడా పిలుపునిచ్చారు. ఈరోజు ఆ వ్యక్తికి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అవగాహన లేకపోవడం వల్ల, కొన్ని దీనిల వలన అతనికే మున్సిపల్ చైర్మన్ మళ్ళా కమిషనర్గా ఈ ధర్మవరం మున్సిపాలిటీకి పోస్టింగ్ పడడం జరిగింది. దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే, కారు బట్టి బయటకు ఇచ్చడానికి వచ్చినాయి. శ్రీరామి స్వయంగా పిలుపునివ్వడంతో టీడీపీ నేతలు మంత్రి సత్యకుమార్ కానవాయిని అడ్డుకుని ధర్మవరం బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశారు. మంత్రి సిఫారసు మేరకు కమిషనర్గా వచ్చిన మల్లికార్జునను తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చివరకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ వర్గీయుల ఒత్తిడికి చంద్రబాబు ప్రభుత్వం తలొగ్గింది. మంత్రి సత్యకుమార్ సిఫారసు లేఖలను బుట్ట దాఖలు చేసింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ధర్మవరంలో పరిటాల వర్గీయులు సంబరాలు చేసుకుంటూ ఉండగా మంత్రి సత్యకుమార్ వర్గం డీలా పడింది. సాక్షాత్తు మంత్రి సిఫారసుతో వచ్చిన అధికారిని టీడీపీ నేతల ఒత్తిడితో ఎలా బదిలీ చేస్తారంటూ ధర్మవరం బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి మంత్రి సత్యకుమార్ను అవమానించడమేనని వారు వాపోతున్నారు. తాజా పరిణామాలతో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడిందని బీజేపీ నేతల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలకు పేరుకే పదవులిచ్చారని, పెత్తనమంతా టీడీపీ నేతలకు ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట టీడీపీ నేతల జోక్యం ఎందుకంటూ మంత్రి సత్యకుమార్ వర్గీయులు లోలోన రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి సత్యకుమార్కు పలువురు బీజేపీ నేతలు సూచిస్తున్నట్టు సమాచారం.